హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను. సో చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, అందరి ఫేవరెట్ రెసిపీ కదా. మరి తయారీ విధానం చూద్దామండి. ముందైతే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని గోంగూర వేసుకోవాలి. ఇక్కడ నేను అర కేజీ చికెన్కి ఒక 3 కట్టల దాకా గోంగూర తీసుకుంటున్నానండి. గోంగూర శుభ్రంగా కడిగిన తర్వాత మనం గిన్నెలో వేసుకొని ఉడికించుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఉడికించండి. సో మూత పెట్టి మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్. గోంగూర అనేది మనకి ఈ విధంగా దగ్గరగా అయిపోతుందండి. ఇప్పుడు మనం గరిటతోనే మెత్తగా మెదుపుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మెత్తగా ఎంతవరకు మెదుపుకోండి. మిక్సీలో వేయకండి ఫ్రెండ్స్, మిక్సీలో వేస్తే టేస్ట్ అనేది అస్సలు బాగోదు. ఈ విధంగా మెత్తగా ఎంతవరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ తయారీ విధానం చూద్దాం. ముందైతే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత 1-2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత శుభ్రంగా కడిగిపెట్టిన 1/2 కేజీ చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది, కారం అనేది చూసుకొని వేసుకోండి. ఉప్పు కారం వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇంకా వాటర్ ఉంది కదండి, అదంతా కూడా కొంచెం డ్రై అయ్యేంత వరకు ఉడికించండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి దగ్గరికి అయిపోతుందండి కర్రీ అనేది. ఈ విధంగా అయ్యేంతవరకు ఉడికించిన తర్వాత చికెన్ ములిగేంత వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చికెన్ మసాలా వేసుకోవాలండి. 1-2 టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని కర్రీ అనేది ఉడికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీలోకి కొంచెం వాటర్ ఉండగానే మనం తయారు చేసుకున్న గోంగూర వేసుకోవాలండి. ఈ విధంగా గోంగూర వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కర్రీలో కొంచెం వాటర్ ఉండేలాగా చూసుకోండి, మరీ డ్రైగా చేసేయకండి. అంటే కర్రీ దగ్గర పడుతున్నప్పుడు మనం గోంగూర అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకోండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. సో చూసారా, ఈ విధంగా మనకి దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆయిల్ అంతా పైకి ఎలా సపరేట్ అయిపోయింది కదండి, మనకి గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉండేలాగా చూసుకుంటే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. గోంగూర కూడా మీరు పులుపు తీసుకుంటే గోంగూర చికెన్ సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను కలుస్తాను మరొక మంచి రెసిపీతో. బై ఫ్రెండ్స్.